రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో డప్పు కళాకారులకు జెడ్పీటీసీ పూర్మాని మంజుల లింగారెడ్డి అందించిన డప్పులను ఈ రోజు మండల ప్రజా ప్రతినిధులు కళాకారులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గద్దం నర్సయ్య, ఎంపీపీ పడగల మానస మాట్లాడుతూ డప్పు కళాకారులు అడగగానే స్పందించి 24 డప్పులను అందించిన జెడ్పీటీసీ మంజులకు కృతజ్ఞతలు తెలిపారు. జెడ్పీటీసీ మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అనిత, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వేణుగోపాలరావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామలింగారెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ రమణారెడ్డి, ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు తిరుపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న, వైస్ ఎంపీపీ అంజయ్య, గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీటీసీ మంజులక్క గారు, రామలింగారెడ్డి అన్నయ్య గారు మరి 24 డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా కొందరు కళాకారులు ఉన్నారు, వారికి కూడా కావాలని అడగగానే వెంటనే స్పందించి ఆ 14 కూడా డబ్బులు ఇస్తానని మాటివ్వడం జరిగింది. మరి మంజులక్క గారు మరి అడగగానే కాదు లేదు అనుకుంటా ముందుండి అందరినీ ఆదుకుంటున్న మంజులక్కకి మరి రామలింగారెడ్డి అన్నయ్యకి ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు. మా గ్రామంలోని దళితులకు 24 మందికి డప్పులు కొనివ్వడం జరిగింది. ఈరోజు మా జెడ్పీటీసీ గారు మా గ్రామంలోని ఈ దళితులకు డప్పులు కొనివ్వడం చాలా గొప్ప విషయం. వారు 24 మంది అని మొదలు చెప్పడం జరిగింది, వారికి కొనివ్వడం జరిగింది, మళ్ళీ 14 మంది కూడా అని అంటున్నారు, వారికి కూడా కొనివ్వడానికి ముందుకొస్తున్నారు. ఇది మా జెడ్పీసీ గారి పెద్ద మనసుకు నిదర్శనం. మా గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను.